రాజకీయాల కోసం కాదు మనం బతికేది, మనం మన కుటుంబాల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రజలుగా పిలిచి ప్రేమించి ఇంత వార్డు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మన ముందుకొచ్చాడు, మన గుమ్మం ముందుకొచ్చాడు, మన రోడ్డు మీద నిలబడ్డాడు అంటూ మీ సంతోషంతో మీరందరూ ప్రేమ వాత్సల్యంతో ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలుకుతున్నందుకు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క పార్టీ ఇలాంటి అవాకులు చవాకులు పేరు వాళ్ళు కాంగ్రెస్ నాకున్న చెప్పవాళ్ళు రాజకీయం కాకపోతే మరొకటి ఏంటి? ఈ రోజున ఈ విభజనే ప్రధానంగా చెప్తున్నారు. ఈ విభజనకి ఎవరు కారణం కాదు. అందరికంటే ముందు పిలిచిస్తాము, తెలంగాణ వాళ్ళని గౌరవిస్తాము, సెంటిమెంట్ ని గౌరవిస్తాము కాబట్టి తెలంగాణ ఇచ్చి తీరుతాం అంటూ వాళ్ళు కూడా ఉత్తరాల మీద ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇటు హోంశాఖకు 5000 కోట్ల రూపాయలతో వాళ్ళకి విపత్తు నిధి పెట్టింది. అలాగే 5000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి సహాయం విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మీరు 10వ తరగతి చదవ గానీ పాస్ అవ్వ గానీ 7 కళాశాలలో మీరు చేరే ముందు మీ చేతికి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా నిర్ణయించి మీకు ఆ రకంగా ఉన్నత విద్యా మీకు దగ్గరలో చేరేలాగా అన్ని రకాలుగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మహిళలు ఎవరైతే స్వయం సహాయక బృందాలు ఉన్నాయో అలాంటి స్వయం సాధ్యతి ఏమి చేసినా సరే పేద ప్రజలకి ఈ రోజున ఎస్సీ ఎస్సీ సప్లాన్ ఈ రోజున చట్టబద్ధ చేసినది ఒక కాంగ్రెస్ మన దేశంలో మన రాష్ట్రం మాత్రమే మొట్టమొదటిగా చట్టబద్ధ చేసింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి వెలుగు పార్టీ మోడీకి ఓటు వేసినట్లుగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీరు అనుకుని ఈ రోజు నడపగలిగారు అసెంబ్లీ అంటే ఇది ఆషామాషీ కాదు, పైకి సాధువు కనిపించే డైనమైట్ ఈయన మీరు ఇలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఉండటం అన్నది ఇలాంటి విద్యార్థి కూడా ఉండటం అన్నది నిజంగా చెబుతున్నాను. ఈ ప్రాంతం యొక్క చేసుకునేటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మేము చెప్తాం కాంగ్రెస్ కి మేము కంచు కోటలా ఉంటాం. సో అదే కమిట్మెంట్ తోటి ఈరోజు మేము కాంగ్రెస్ కి అండదండలు అందిస్తుంటాం. అది అందాలంటే ఫస్ట్ మీ ఆశీస్సులు కావాలి, మీ అండదండలు మాకు కావాలి, మీ బిల్లులు కావాలి, ఈ ఎన్నికల్లో మీరు ఓటు కావాలి, హస్తగుత్తు ఓటు వేసి ఈ నియోజకవర్గానికి వారికి ప్రతినిధిగా మీరు పంపిన రోజున ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా అనుకున్నవన్నీ మీ సాగుతూ అన్ని జరుగుతూ అమలు అవుతాయని నేను భరోసా ఇస్తాను. కాబట్టి నా సోదరుడికి, నా మిత్రుడికి, నా శ్రేయభాషకి మీరు హస్తగుత్తు ఓటు వేసి వారిని గెలిపించాలని రాజకీయాలలో అవ్వాలని కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వహీద్ అబ్దుల్ హలో అబ్దుల్ వహీద్ ఆయన హైకమాండ్ ఆశీస్సులతో ఆయన కూడా ఎంతో విద్యాధికుడు, అన్ని రకాలుగాను ఉన్నతుడు, సమాజం పట్ల ఆయన కూడా అన్ని రకాలుగా సమాజ సేవ చేయాలని భావన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఓటు హస్తగుతులు ఓటు వేసి ఆయన గెలిపించి ఆ రకంగా పార్లమెంటుకి లోక్సభ అభ్యర్థిగా ఆయన గెలిపించాలని మేమందరి కోరుకుంటూ మీ రకంగా చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకు సాగుతున్నాను. మరొకసారి కాజీపేటకి సలాం. కాజీపేట అభిమానులకు నేను దాసోహం. మీ ప్రేమ అభిమానాలకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరి అందరి సమపాట వేస్తా.
వెహికల్స్ చేయండి అబ్బా, మీరు ఎందుకు ఆపుతున్నారు వెహికల్స్? పెట్టుకుని ప్రాంత అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం చేశాన్ని ఉద్దేశించమని మాట్లాడమని కోరుకుంటున్నాం. మన బంధువులు, మన ఆత్మ బంధువు అంత ప్రేమ చూపించే అదృష్టం నేను నోచున్నాను కాబట్టి చక్రవర్తాలు నేను వ్యక్తిగతంగా నేను అభిమాన తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అలాగే మా పెద్దలకు, అన్నయ్యలకు, నా అభిమాన తమ్ముళ్లకు మరొకసారి నేను వెళ్ళిన అభిమానులు పెద్దలు కాంగ్రెస్ కూడా లబ్ధి చెప్పుకుంటున్నారు.
ఓటు వేసేస్తారు, బీజేపీ మోడీకి ఓటు వేసినట్టు కాలదనుకుంటారు. కాబట్టి వాళ్ళు మా ఊళ్ళో నమ్మది రాబోయే రోజుల్లో ఆల్రెడీ పుట్టుకుంటున్న టీడీపీ భవిష్యత్తులో పెట్టుకోవాలని యోచిస్తూ ఒక్క మాట కూడా మోడీని అన్నటువంటి వైఎస్ జగన్ భవిష్యత్తులో మోడీతో బీజేపీతో చేతులు కలుపుతారు. కాబట్టి అలాంటి అన్యాయం చేస్తున్నారు. ఒక సామరస్యం వాదం